వెల్కమ్ టు కేసిక్స్. ప్రస్తుతం మనతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా ఆర్టీసీ బాధితులు చేపట్టిన తర్వాత, ఆర్టీసీ చైర్మన్గా బాధితులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు ఆయన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం వారితో మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడిప్పుడే మొన్ననే చార్జ్ తీసుకున్నాను నేను. చార్జ్ తీసుకున్న తర్వాత రివ్యూలు చేస్తున్నాం మేము. రివ్యూలలో ఏం తెలుసు, దాన్ని బట్టి దానికి ఏమైతే లోపాలు లేవు కనుగొని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం మేము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యత నా మీద పెట్టి మా మీద పెట్టి ఈ యొక్క నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ లాభాలు తీసుకోవాలని చెప్పినప్పుడు తప్పకుండా వారి యొక్క నమ్మకాన్ని వమ్మేయకుండా తప్పకుండా నెరవేర్తాం. ఒక 4-5 మంత్స్లో తప్పకుండా లాభాలు బాగా పడుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఫీడ్బ్యాక్ చాలా వస్తుంది నాకు. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి ఎక్కడెక్కడ లోపాలని ఏంది ఒక్కొక్కటి తెలుస్తుంది కాబట్టి మాకు వాటన్నిటి సరిదిద్దితే తప్ప ఆర్టీసీ లాభాలు పడుతుంది. ఆర్టీసీ నష్టాల్లో ఉందని బాధపడుతున్న వారికి సందర్భంగా మీరు నూతనంగా ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్మికులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు, ఆర్టీసీని బతికిద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా చిత్తశుద్ధి ఉన్నారు. కార్మికుల బాధలు ఏం మేము మరి తప్పకుండా ఆర్టీసీని కాపాడతామని కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత కష్టపడినా ఎంత ఇబ్బంది అయినా మేము మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు కార్మికులు తప్పుదా పడిచే విధంగా పేర్కొని ఆరోపణ చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా